విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సాహెబ్ కటోర ఉపవాస దీక్షలో ఉన్న పేదలు ముస్లిం మహిళలకు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సిఆర్పి మీసాల సుమలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న పేద ముస్లిం మహిళలకు ప్రతి సంవత్సరం నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సాహెబ్ ఆదర్శంగా తీసుకొని పేదలకు సహాయ సహకారాలు అందించారని ఆమె కోరారు. ఆర్డీఓ హుసేన్ సాహెబ్ ఎక్కడ విధులు నిర్వహించినా రోజా వీధి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సాహెబ్ సారు సహాయార్థం ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఉన్న కఠోర ఉపవాస దీక్షలు ఉంటున్న పేద ముస్లింలకి బియ్యము చక్కెర పిండి నూనె 5 రకాలుగా ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కర్నూలు నగరంలో ఒకప్పుడు పని చేశారు ఆర్డీఓగా. కర్నూలు ప్రజలను మరవకుండా ప్రతి సంవత్సరం కఠోర దీక్షకు ఉపవాసం ఉంటున్న వాళ్ళని గుర్తించుకొని మరీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళ కుటుంబం కూడా సుఖ సంతోషాలతో దేవుడు వాళ్ళకి చల్లని ఆశీర్వాదం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.